Telangana ఎన్నికల polling ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా polling సవ్యంగా కొనసాగుతుంది. మరోవైపు polling సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీలు ట్విట్టర్ వేదికగా స్పందించారు. తెలంగాణలోని నా సోదర సోదరీమణులు రికార్డు స్థాయిలో ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని నేను పిలుపునిస్తున్నాను. యువకులు మరి ముఖ్యంగా మొదటిసారిగా ఓటు వేస్తున్న వారు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నేను ప్రత్యేకంగా కోరుతున్నానని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. నా తెలంగాణ సోదర సోదరీమణులారా, మా తల్లులారా, పిల్లలారా, మీరు బాగా ఆలోచించి పూర్తి ఉత్సాహంతో శక్తితో ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నానని ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. ఓటు వేయడం మీ హక్కు, అది మీ అతిపెద్ద బాధ్యత. ఓటు బలంతో ప్రజల తెలంగాణ కలను సాకారం చేసి చూపండి. అభినందనలు, జై తెలంగాణ, జై హింద్ అని ప్రియాంక గాంధీ ట్వీట్ ముగించారు. పోలింగ్ డే సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ రోజు దొరలపై ప్రజలు గెలవబోతున్నారని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. నా తెలంగాణ సోదర సోదరీమణులారా, రండి, అధిక సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొనండి అని పిలుపునిచ్చారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ఓటెయ్యండి, కాంగ్రెస్ ను గెలిపించండి రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యానికి ప్రాణం పోసేది ఓటు. ఓటు ప్రతి పౌరుడి హక్కు. ప్రతి ఒక్కరూ మీ ఓటు హక్కును వినియోగించుకోండి. ప్రజాస్వామ్యం వర్ధిల్లడానికి మీ వంతు పాత్ర పోషించండి అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ.